నమస్తే, నేను మీ శ్రీనివాస్ మండలనేని. ఈరోజు ఒక చేదు నిజాన్ని మీ అందరికీ చెబుదామనుకుంటున్నాను. ఆ చేదు నిజం మన భరతఖండంలోని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినది. ఈశాన్య రాష్ట్రాలనే సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అని అంటూ ఉంటారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్. ఇక్కడ 200 సంవత్సరాల క్రితం సంస్కృతం మాతృభాషగా ఉండేది. ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చాక వాళ్ళ భాష ఆంగ్లాన్ని, వాళ్ళ మతం క్రిస్టియానిటీని వాళ్ళ మీద రుద్దటం మొదలుపెట్టారు. దాని ప్రతిఫలమే స్వతంత్రం ముందు ఒక సంస్కృతి, సంప్రదాయం, చక్కటి మాతృభాషలు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో అవన్నీ కనుమరుగై కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మాతృభాషను మాట్లాడలేని దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు 85% ఉన్నటువంటి హిందువులు, 15% ఉన్నటువంటి ఇతరత్ర మైనారిటీ వర్గాలు ఉండేవి. ఈ ఆంగ్లేయులు మన ఈశాన్య రాష్ట్రాల ప్రజల మీద చేసినటువంటి దాడి మామూలు దాడి కాదు. ఆ రాష్ట్ర సంస్కృతి అస్తిత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈరోజు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో 15% మంది హిందువులు, క్రిస్టియన్ ఇతరత్ర మైనారిటీ వర్గాల వారు 85% మందిగాను ఉన్నారు. ఈ మధ్యనే ఫ్రాన్స్లో జరిగిన ఒక మైనారిటీ సభలో ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రాన్ని క్రిస్టియన్ దేశంగా ప్రకటించుకున్నారు. మాతృభాషని, సంస్కృతిని, ఈ సంప్రదాయాలని కాపాడలేకపోవడం వలన 200 సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పు ఈరోజు భరతఖండంలోని ఒక భాగం తల్లడిల్లుతూ ఉంది. తన భాషని, తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అందుకే ఆంగ్లము పని కోసం మాట్లాడే భాషగా గుర్తించాలి తప్పితే మాతృభాషను చంపి ఆంగ్లము నిలబెడదామనుకున్నటువంటి కుహాన రాజకీయ నాయకుల దుర్మార్గపు తెలివిలేని చేష్టలకు భాషని, మతాన్ని, సంస్కృతిని తాకట్టు పెట్టవద్దు. అందుకే చెప్తున్నాను, తెలుగు భాషని విస్మరించవద్దు. ఇలాగే విస్మరిస్తే మన భాషని మనం కూడా మన అస్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలలాగా మనం తీసుకున్నాం ఆదర్శంగా ద్రవిడ భాషలో మొట్టమొదటి భాష అయినటువంటి తమిళాన్ని, కన్నడిగులని వీళ్ళందరినీ మనము ఆదర్శంగా తీసుకొని మన మాతృభాషను మనం కాపాడుకుంటూ ఇంగ్లీష్ని నేర్చుకుని ప్రపంచ దేశాల్లో మన జెండాని ఎగురవేద్దాం. మన అస్తిత్వాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేద్దాం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.